Hi friends, welcome back to my channel. I am in a video. I am first round of the Puja and Japan. I share in the vlog. I am in Amavarni, Swami Varni. I am in the first round of Puja. I am in the Alankaram Chupichmani. I am in the Amavarki, Polatomatri, Alankana, 820 ornaments. I am in the only Polatoni Alankana Chestna Nenu. ఇది నాకు తెలిసి ఇలా ఫస్ట్ టైం ఏమో అనుకుంటున్నాను యూట్యూబ్లో అంటే ఓన్లీ పూలు మాత్రమే యూజ్ చేయడం అనేది ఇక్కడ వచ్చేసి నేను మందార పూలతో అలంకరిస్తున్నాను మందార పూలు వచ్చేసి ఇలాగా మామూలుగా సూదితో గుచ్చుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి రెండు విధాలుగా చూపిస్తా పూలతో మనం ఇలాగా మందార పూలు కొన్ని కొన్ని అప్పటికే నాకు మొగ్గలుగా ఉన్నాయి కొన్ని ఏమో విచ్చుకుంటున్నాయి ఇలాగా మందార పూలు ఎక్కువ తెచ్చేశారన్నమాట దాంతో నాకు ఐడియా వచ్చి అమ్మవారిని ఎలా అలంకరించుకుందాం పూలతో ఎప్పుడు మనం శారీ కడతాము ఆర్నమెంట్స్ చేస్తాం వడ్డనాలు అన్నీ పెడుతుంటాం కదా ఇలా ఓన్లీ అమ్మవారికి పూలతో మాత్రమే చీరలాగా కట్టాలి అని అనుకున్నాను అందుకని చెప్పి ఇట్లా పూలని గుచ్చుకుంటున్నాను అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇలా అడ్డంగైన పూలమాలలాగానే గుచ్చుకోవచ్చు లేదా ఇక్కడ చూడండి నిలువుగా అన్నమాట అంటే కింద నుంచి పువ్వు కింద నుంచి ఇలా అయినా నిలువుగాన గుచ్చుకోవచ్చు మీకు మీ దగ్గర ఉన్న పూలు అంటే నిలువుగా ఉంటే కొంచెం పూలు తక్కువే పడతాయి ఎందుకంటే దాని మీద ఒకటి పువ్వు ఒకదాని కింద ఒకటి వస్తూ ఉంటుంది కాబట్టి పూలు తక్కువే పడతాయి కాబట్టి ఇట్లా నిలువుగానే గుచ్చుకోండి బాగుంటుంది మాల మందార పూలు ఏంటంటే మనకు కొంచెం పెద్దవిగా కనబడతాయి కాబట్టి బాగుంటుందని గులాబీలు చామంతులని తీసుకోవచ్చు మందార పువ్వు కొంచెం పెద్దదిగా ఉండటం వల్ల పూలు తక్కువ పడతాయి అలంకరణ కూడా బాగుంటుంది నేను అమ్మవారి హైట్ అయితే చూసుకొని ఇక్కడ నేను ఒక చెంబు దానికి వెండి చెంబు దాని మీద డబ్బా పెట్టేసి ప్లాస్టర్ వేసుకున్నాను ఇక్కడ ఒక పురికాస్ తీసుకొని ఇలా హ్యాంగ్ చేసి పెట్టుకున్నాను అన్నమాట అంటే ఆ తాళ్ళలా గుచ్చేసుకొని లైన్స్ లైన్స్ గుచ్చేసుకొని మళ్ళీ ఒక పురికాస్కి కొంచెం దారంతో కట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకొంచెం ఊల్ తీసుకున్నాను ఇక్కడ ఊల్ కాకపోతే మామూలు దారమైనా తీసుకోవచ్చు ఊల్ తీసుకొని మందార ఆకులు ఓన్లీ ఇలా స్టాపిల్ చేస్తున్నాను అన్నమాట ఆర్డర్లో మందార ఆకులు ఏంటంటే మనకు పైన జాకెట్ లాగా అమ్మవారు ఉండటానికి కోసం ఒక లంగా జాకెట్ లాగా ఉండటం కోసం పైన బాడీ పార్ట్కి ఈ లంగాకి మ్యాచింగ్గా అంటే రెడ్ పూలు కాబట్టి పైన గ్రీన్ బాగుంటుంది కదా అని చెప్పి గ్రీన్ లీవ్స్తో ఇట్లా స్టాపిల్ చేస్తూ పోతున్నాను అన్నమాట ఇది వచ్చేసి మనకి అమ్మవారికి బాడీ పార్ట్ కోసం కూడా మనం పైన యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ముందుగా జాకెట్ లాగా కనబడటం కోసం పైన చెంబుకి ఈ ఆకులతో కడుతున్నాను నేనైతే పోయిన సంవత్సరం అయితే ఓన్లీ తమలపాకులతో అమ్మవారికి చీరలాగా కూడా కట్టానండి ఆ వీడియో కూడా ఉంది ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను చెక్ చేయండి తమలపాకులు అంటే కొంచెం పర్లేదు మనకి ఎక్కువగా దొరికేవే కదా తమలపాకులతో కూడా ఈజీగా అమ్మవారికి శారీలా కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా గ్రీన్ గ్రీన్గా ఇక్కడ చూశారు కదా మందార పూలని ఎలా పురి కోసం కట్టుకున్నాను కదా ఆ దండలుగా కూర్చున్నవన్నీ ఇప్పుడు ఆ డబ్బాని చుట్టూ కూడా మందార పూల లైన్స్ అనేవి ఇలా కట్టేసుకోవడమే జస్ట్ మన కుచ్చుళ్ళు పెట్టి శారీని ఎలా డ్రాప్ చేస్తామో అలాగా ఈ మందార పూలని ఆ పురికోసకి కట్టేసుకొని ఆ పురికోసని చుట్టూ ఇలా కట్టేయడమే చాలా సింపుల్ అండి పూలే మనకి ఎక్కువ దొరికితే గనక ఇలా కట్టుకోవచ్చు గుచ్చుకొని చాలా అందంగా ఉంటుంది అమ్మవారికి చిన్న అమ్మవారినైనా చేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర చేతులు అవి ఉన్నాయి అమ్మవారిని ఇంట్లో తయారు చేసుకున్నవి అవి వచ్చేసి ఇక్కడ పెట్టేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి నేను ఫేస్ పెట్టేస్తున్నాను ఇక్కడ అమ్మవారి ఫేస్ పెట్టుకోవచ్చు లేదా కలసం పెట్టుకోవచ్చు లేదా కొబ్బరికాయ కళ్ళు ముక్కు చెవులు పెడతారు కదా అలా పెట్టుకోవచ్చు ఏదైనా మీ ఇష్టం నేను ఇక్కడ అమ్మవారి ఫేస్ అయితే పెట్టేశాను పెట్టేసి ఇక్కడ చూడండి మనకి పవిటంచులాగా ఒక మందారకి లైన్ కూడా ఇక్కడ వేస్తున్నాను కానీ ఇది లీవ్ చేసేస్తేనే బెటర్ అనిపించింది నేను తర్వాత తీసేశాను చూడండి వీడియోలో ముందే వచ్చేసి ఒక పవిటలాగా ఉండటం కోసం ఏటవాలుగా ఇలా వేశాను అనమాట పవిట్లా కాకపోతే ఏంటంటే కొంచెం హైట్ పెట్టుకుంటే మీరు పవిట్లాగా వేసుకున్నా కూడా ఆ గ్రీన్ ఆకుల మధ్యలో నుంచి మనకి ఈ రెడ్ పూలు బాగా కనబడతాయి ఇక్కడ బాగా దగ్గరగా అయిపోయింది అనిపించింది ఆ తర్వాత మల్లెపూలు తీసుకొని వడ్డానల్లాగా చుట్టూ పెడుతున్నాను అంటే చెప్పా కదా ఎటువంటి ఆర్నమెంట్స్ లేకుండా ఓన్లీ పూలతో అలంకరణ అని అమ్మవారికి అందుకని చెప్పి మెళ్ళో కూడా ఓన్లీ వన్ లైన్ వచ్చి చేసేసాను వడ్డానం కూడా మల్లెపూలే పెట్టాను చెవులకు కూడా మన అమ్మవారి రెడీమేడ్ ఫేస్కి చెవులు దగ్గర చిన్న హోల్ పెట్టించుతారనమాట మనకి అక్కడ వచ్చేసి నేను చామంతి పూలు దూర్చానమాట చెవు రింగుల్లాగా అలాగే మరి గాజులు కూడా ఇక్కడ వాడట్లేదు కాబట్టి నేను గాజులు ప్లేస్లో ఒక మన తోరల్లాగా మాల చామంతి పూలు గులాబీ మధ్యలో వేసి ఒక మాలలాగా చిన్న మాలలాగా కట్టుకొని హ్యాండ్కి ఒక కంకణంలాగా అంటే గాజుల్లాగా రెండు హ్యాండ్స్కి కూడా ఆ పూలతోనే కట్టేశాను అంటే ఎక్కడ కూడా ఇయర్ రింగ్స్ కానీ వడ్డానాలకు కానీ మెళ్ళోకి కానీ అలాగే చేతులకు కానీ ఎక్కడ వాడకుండా ఇలా కట్టేశాను అలానే ఇంతాక నేను జాకెట్ ప్లేస్లో ఆకులతో ఎలా స్టాపిల్ చేశాను ఇంకో చిన్న చిన్నవి చేసుకొని భుజాల దగ్గర అంటే చేతులు తగిలిచ్చాను కదా ఆ భుజాల దగ్గర పెడుతున్నా దానివల్ల ఏంటంటే జాకెట్ లాగా కనబడుతుంది చేతులకి రెండు వైపులా కూడా ఇలా పెట్టేశాను చూసారా
అప్పుడు మీకు జాకెట్ లాగా ఉంటుంది, కింద లంగా లాగా ఉంటుంది, భుజాల దగ్గర కూడా ఒక గ్రీన్ కలర్ కనబడుతూ బాగుంటుంది. అలాగే ఇక్కడ ఒక జడ తీసుకున్నాను. జడ తీసుకుని పారిజాత పువ్వులు ఉంటే మధ్య మధ్యలో జడ బిళ్ళల్లాగా వచ్చేట్టుగా మధ్య మధ్యలో అక్కడొకటి ఇక్కడొకటి ఇలాగా జడ బిళ్ళలలాగా గుచ్చుతున్నాను అన్నమాట ఆ పూలని. ఇక్కడ ఏంటంటే పూలమాలలు ఎక్కువ ఉంటే కనుక పూలమాల కూడా చుట్టేసుకోవచ్చు, కాకపోతే మనకి శ్రావణ మాసం పూలు కూడా ఎక్కువ రేట్ చెప్పేస్తారు కదా. సో ఇక్కడ వచ్చేసి ఇలాగా పూలు అక్కడక్కడ ఇలా గుచ్చానన్నమాట. సో జడ కూడా రెడీ అయిపోయింది. ఓవరాల్గా అమ్మవారు చక్కగా ఒక ఎరుపు లంగా పచ్చ జాకెట్ వేసుకున్న బంగారు తల్లి లాంటి అమ్మవారు చక్కగా రెడీ అయిపోయారండి. ఓన్లీ పూల అలంకరణతో, అంటే కిరీటం దగ్గర ఆ దగ్గర ఫేస్ ఆల్రెడీ డెకరేట్ చేసిన ఫేస్ కాబట్టి మీకు అవన్నీ కనబడుతున్నాయి, కానీ ఓవరాల్గా ఇప్పుడు నేను చేసిన డెకరేషన్ అయితే ఓన్లీ ఫ్లవర్స్తో అనమాట. ఈ అలంకరణ నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇక్కడ నా దగ్గర పాదాలు ఉన్నాయి అమ్మవారివి, చక్కగా పసుపు రాసిన పాదాలు లాంటి అందమైన పాదాలు కూడా అమ్మవారివి పెట్టుకున్నాను. ఇక్కడ చెప్పాను కదా ఇంతాక పైన బాడీ పార్ట్ గ్రీన్ దగ్గర చూసారు కదా, ఒక పవిట్లకు ఒక లైన్ వేశాను కదా, అది తీసేసాను. ఎందుకంటే క్లమ్జీగా కనబడుతుంది, ప్యూర్గా గ్రీన్ కనబడట్లేదు అనిపించింది నాకు, అందుకని చెప్పి ఆ లైన్ తీసేసి ఇలా లంగా జాకెట్ లాగా ఉంటుంది అన్నట్టుగా నేను గ్రీన్ది వరకే ఉంచాను అనమాట. ఉంచేసి మళ్ళీ మల్లెపూలు అవి చుట్టేశాను. మరి ఈ అలంకరణ పూలతో అమ్మవారికి నచ్చిందా? పూలు దొరికిన వాళ్ళైతే చక్కగా అమ్మవారిని ఇలా కూడా పెట్టుకోవచ్చు. నాకైతే సాయంత్రం వరకు కూడా పూలు పాడవలేదండి. మీరు నేను వీడియోలో చూస్తుంటే నేను పూజ కూడా చేసుకొని చూపించాను అమ్మవారికి. మనసు ఫస్ట్ శుక్రవారం ఇలానే అలంకరించుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇదే వీడియోలో నేను స్వామివారి అలంకరణ కూడా చూపించేస్తున్నాను. శ్రావణ మాసం వచ్చరికి అమ్మవారికి ఎంత ఇష్టమో మరి స్వామివారికి కూడా అంతే ఇష్టం కదా. ఆవిడని పెట్టినప్పుడు స్వామివారిని కూడా పెట్టుకోవాలి. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ముందుగా డబ్బాని వచ్చేసి ఇలా సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకు సేమ్ మన అమ్మవారికి ఎలా సెట్ చేస్తాము, ఒక చెంబు కర్ర కట్టి ఎలా సెట్ చేస్తాము అలాగే సెట్ చేసుకొని ఒక పంచెని తీసుకొని పంచెని వచ్చేసి ఇలా వెనక నుంచి తీసుకొచ్చి రెండు పార్ట్స్ ఇలా ఈక్వల్గా ఉండేట్టుగా చేసుకొని మధ్యలో అక్కడ ఒక పిన్ అనేది పెట్టేస్తున్నాను. ఎందుకంటే అమ్మవారితో పాటు నాకు అయ్యవారిని చేసుకోవాలి అని ఎప్పటి నుంచో ఉందండి. నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పున్నాను అలా ఇద్దరిని పెట్టి ఒక శ్రావణ మాసంలో పూజ చేసుకునే కోరిక నాకు లాస్ట్ ఇయర్ రావలేదన్నమాట. ఇంక ఇయర్ ఇట్లా చేసుకున్నాను. కాకపోతే రెండో వారం కుదరదు, వరలక్ష్మి వ్రతం ఉంటుంది అని చెప్పి ఫస్ట్ వారం ఇలా చేసేస్తున్నాను ఇద్దరికి పూజ. ఇప్పుడు ఈ చివరి నుంచి ఇలా మన ప్లీట్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఈ కుచ్చుళ్ళు అని ఏంటంటే మనకి ఇలా పెట్టుకోవడం వల్ల స్వామివారి పంచకట్టు క్లియర్గా తెలుస్తుందన్నమాట, అందుకని చెప్పి ఇలాగ పెట్టుకున్నాను. ముందు ఇలా కుచ్చులు పెట్టేసి ఈ అంచు వచ్చేసరికి మనకి ఫ్రంట్ వైపు వచ్చేట్టుగా మనం చూసుకుంటే మధ్యలో మిడిల్కి రెండు వైపులా కూడా చక్కగా అంచు కనబడుతూ ఉంటుంది స్వామివారికి. ఇలా కుచ్చులు అనేవి సరి చేసేసుకోవాలి. చాలా ఈజీగా డ్రాప్ చేసుకోవచ్చండి. విడిగా ఎప్పుడైనా శనివారాలు పూజ చేసుకున్నా లేకపోతే అమ్మవారికి ఇలా పూలతో లలిత సహస్రనామాలు చదువుకునేప్పుడైనా లలిత అమ్మవారి లాగైనా అట్లయినా అలంకరించుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా ఇటువైపు కూడా నేను కుచ్చులు పెట్టేశాను, పంచకు పెట్టేసి రెండు వైపులా రెండు అలా పట్టుకొని స్టార్టింగ్ చెంబు దగ్గర ఒక మధ్యలో థ్రెడ్ కట్టేశాను. మనకి మనం అమ్మవారికి నడుము ప్లేస్లో ఎలా కడతామో అలాగే స్వామివారికి కూడా ఆ పంచని నిలబడేట్టుగా కట్టేశాను. మరి ఆ తాడు కనబడకుండా మన అమ్మవారికి ఏం చేస్తాం, వడ్డణం పెడుతుంటాం, పవిటేస్తుంటాం. ఇక్కడ ఈయనకేంటంటే ఇలాగ ఒక పట్టు ముక్క తీసుకొని మధ్యలో ఇలా కడతాం. ఆ వైట్ కలర్ కాంబినేషన్కి ఆ కలర్ బాగుంటుంది అనిపించింది. ఇక్కడ మెరూన్ బ్లూ ఏదైనా వాడుకోవచ్చు, కాకపోతే ఈ కలర్ చాలా బాగుంటుంది అనిపించి స్వామివారికి నడుము దగ్గర ఇలా కట్టేశాను అనమాట. మీకు కుచ్చులు కనబడుతుంది కదా మధ్యలో లైన్ వచ్చి, అలాగే ఉత్తరీయం పైన ఒక కండువ, మరి పంచ కట్టినప్పుడు ఒక కండువ కూడా మనం వేయాలి కదా ఉత్తరీయం అంటారు, దాన్ని కూడా ఇలా వేసాను. అంతేనండి సింపుల్గా స్వామివారి అలంకరణ చాలా బాగుంటుంది. ఫేస్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇది వచ్చేసరికి ఉత్తరీయం ఇలా రెండు వైపులకి ముందుకు వచ్చేట్టుగా వేసేసాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్వామివారి నామం మరి తయారు చేసుకోవాలి కదా, ఒక వైట్ పేపర్ మీద ఇలా డ్రా చేసుకున్నాను నామం, అలాగే మధ్యలో డ్రాప్ షేపు. మనం ఈ వైట్ పేపర్నే అంటే ప్యూర్ వైట్ పేపర్ అయితే యాస్టీజ్గా మనం స్టిక్ చేసేసుకోవచ్చు. నాకు ఇంకా ఇది కొంచెం డల్గా ఉంది పేపర్ నా దగ్గర, సో అందుకని చెప్పి దానికి కూడా వైట్ కలర్ వేస్తే బాగుంటుంది అనిపించి నేనైతే వైట్ కలర్ ఆ పేపర్ మీద వేసుకుంటున్నా. మధ్యలో నామం కోసం రెడ్ కలర్ పెయింట్ వేస్తున్నాను. మీ దగ్గర రెడ్ కలర్ క్రాఫ్ట్ పేపర్ ఉన్నా లేదా వైట్ కలర్ ప్యూర్ వైట్ కలర్ ఏ ఫోర్ షీట్స్ ఉంటాయి కదా మనకి, అవి తీసుకుంటే ఇంక మీకు ఈ పెయింట్ బాధ కూడా ఉండదు. ఇప్పుడు ఇలాంటి ఫేస్ నేను ఏడు శనివారాల పూజకి ఇక్కడ చిన్న క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. ఏడు శనివారాల పూజకి ఇలానే నేను స్వామివారిని తయారు చేసుకున్నాను ఏడవ శనివారం వ్రతం రోజు. కాకపోతే అందరి దగ్గర ఇలా ఫోటోలు ప్రింట్ తెచ్చుకొని ఫేస్ రూపంలో పెట్టుకోవడానికి అవ్వదు కాబట్టి ఇక్కడ నేను నామం చూపిస్తున్నాను అనమాట. కొబ్బరికాయకి పసుపు రాసేసుకొని ఇప్పుడు ఇంతకు మనం కట్ చేసుకొని పెయింట్ వేసుకున్న నామం ఉంది కదా, నామం వచ్చేసి ఇక్కడ పెట్టేస్తున్నాను.
చూసారా మధ్యలో చక్కగా కొబ్బరికాయ పచ్చగా, నామం వైట్గా, అలాగే మధ్యలో రెడ్డిది. అలాగే మరి స్వామివారి ఆ గుండెల మీద అమ్మవారు ఉంటారు కదండి, అందుకని లక్ష్మీదేవిది చిన్న ప్రింట్ తెచ్చుకొని నేను అమ్మవారిని కూడా అలా పెట్టుకున్నా. మీరు పెట్టుకోకపోయినా వదిలేయచ్చు. నామం చక్కగా మధ్యలో వైట్ది ఎల్లోగా చుట్టుపక్కల అలా ఉన్నారండి స్వామివారు. నేను జస్ట్ ఇక్కడ మాల్ పూలదండలేసి చూపిస్తున్నాను. నాకైతే స్వామివారిది ఇన్నాళ్ళ కోరిక నాకు ఇప్పుడు నెరవేరింది అనిపించింది. నాకు చాలా బాగా ఇష్టం కదా, నాకు 7 శనాల వ్రతమే వేశాను, కానీ శ్రావణ మాసంలో చేసుకోవాలని ఉండేది నాకు. అలా కుదరక ఈ వారం ఫస్ట్ వారం ఇలా చేసేసుకున్నాను అనమాట. యాక్చువల్గా పూజకి ఇలా సిద్ధం చేసేసుకొని తర్వాత నేను పూజ అనేది ఫస్ట్ శుక్రవారం నిన్న చేసుకున్నాను అనమాట నేను మొన్న. ఇదండి ఈ అలంకరణ నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. చక్కగా అమ్మవారు అయ్యవారిని పెట్టి పూజ చేసుకోవడం అనేది, అమ్మవారు పూల అలంకరణ, స్వామివారి పంచకట్టుతో నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. ఎలా ఉంది, మీకు ఈ అలంకరణ నచ్చిందా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీరు నా వీడియోస్ని వాచ్ చేయొచ్చు. మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బై బాయ్.